నమస్తే సార్. నమస్తే. తల్లిదండ్రులకి ఏదైనా అచీవ్మెంట్ ఉంది అంటే ఎస్పెషల్లీ ఆడపిల్ల పెళ్లి చేయడం. ఆడపిల్ల పెళ్లి చేస్తే చాలు ప్రతి తండ్రి గొప్పగా ఏదో సాధించేసామని ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి విషయాలు ఎస్పెషల్లీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు లేటుగా అవుతున్నా లేకపోతే ఆలస్యంగా జరుగుతున్నప్పుడు ఎక్కువగా మనం ఆలోచించేది జాతకరీత్య ఏదైనా లోపం ఉందేమో, పరిహారాలు చేయించుకుంటే మంచిదేమో అనుకుంటూ ఉంటాం. లేకపోతే అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తాం, లేదంటే కట్నం ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటూ ఉంటాం. అలాంటి వాటిలో సరి చేసుకుంటాం. కానీ ఇంటి వాస్తులో ఏమైనా లోపం ఉండడం వల్ల అమ్మాయి భవిష్యత్తు మీద ఎఫెక్ట్ పడుతుందా అన్న ఆలోచన చాలా తక్కువగా వస్తూ ఉంటుంది. నాకెందుకో నాకు పర్సనల్గా అనిపించింది, ఇంటి పరిసరాలు కూడా సరిగ్గా లేకపోతే ఆ ఎఫెక్ట్ పిల్లల మీద పడే అవకాశం ఉంటుందేమో అని. నిజంగా ఒకవేళ ఉంటుందా సార్? ఉంటే ఎటువంటి ప్రభావాలు చూపిస్తాయంటారు? శ్రీ మహాగణాధిపతే నమః. వాస్తురీత్యా మన బిడ్డ పెళ్ళి కావడం లేదు అంటే ప్రతి తల్లి తండ్రి కూడా వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత, బిడ్డల్ని కన్న తర్వాత వాళ్ళ వివాహం చూడాలి, వాళ్ళకి పిల్లలు పుడితే అసలు కంటే వడ్డీ ముద్దని కూతురు కన్నా కూతురు బిడ్డ మీద బాగా మమకారం ఉంటుంది, కొడుకు కన్నా కొడుకు బిడ్డ మీద బాగా మమకారం ఉంటుంది. కనుక వాళ్ళు తొందరగా పెళ్ళిళ్ళు చేసి ఈ అప్పటికి వీళ్ళు రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చి ఉంటారు, వచ్చేసేసి వాళ్ళతో ఆడుకోవాలనే ఒక సహజమైన ఆలోచన ఉంటుంది, అది చాలా సహజం. అయితే మీరు అన్నట్టు ఎక్కువగా పెళ్లి కాలేదనగానే సహజంగా మేము జ్యోతిష సిద్ధాంతలమే కనుక మమ్మల్ని అప్రోచ్ అవుతారు, సిద్ధాంతి గారు మా అమ్మాయికి వివాహం జరగట్లేదు, వివాహ గడియలు వచ్చినాయా అని అడుగుతారు. దాన్ని బట్టి వస్తే వచ్చినాయని చెప్తాము, అలాగే రాకపోతే ఇంకొంచెం వెయిట్ చేయండి అని చెప్తాము, లేదంటే కొన్ని పరిహారాలు చేయండి అని చెప్తాము, వివాహం చేస్తాము, అంతవరకు బాగుంది. అయితే మీరు అన్నట్లుగా ఇంతవరకు అయితే తొందరగా వీళ్ళ మూమెంట్ స్పీడ్గా ఉంటుంది, కానీ ఈ గృహ వాస్తులో ఏమన్నా తేడా ఉందా అనే ఆలోచనకి రారు. కారణం ఏంటంటే అది వాళ్ళకి పెద్ద తప్పు అనిపించదు. ఎందుకు అనిపించదు అని అంటే, ఒక వ్యక్తి ఒక ఉద్యోగంలో చేరి ప్రమోషన్స్ తీసుకుని ఆ లేడర్ ఎక్కి, అంటే జీవితంలో నిచ్చెనలు ఎక్కి ఒక స్థితికి వచ్చి బిడ్డల్ని చదివించుకుని ఒక స్థితికి తీసుకొచ్చి ఉన్న తర్వాత నేను సక్సెస్ఫుల్గా ఉన్నాను, ఇంకా నాకేం అవసరం లేదు, నాకు బాగానే కలిసి వచ్చింది ఇల్లు, ఇక ఆలోచించక్కర్లేదు అంటాడు. అక్కడితో ఆ మనిషి ఆలోచన ఆగిపోతుంది. కానీ ఈ ఇంటి వల్లే బిడ్డల పెళ్ళిళ్ళు కావట్లేదేమో అనే ఆలోచన మీరు అన్నట్టుగా చాలామందికి రావట్లేదు. ఇది సహజం, రాదు కూడా. ఎందుకని రాదంటే అప్పటిదాకా సక్సెస్ చూస్తున్నారుగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, గృహంలో ఒక అంశం కాదు అనేక రకాల అంశాలు కలిసి ఉంటాయి. ఒక వ్యక్తి ఉంటే, ఒక సపోజ్ ఒక పేరు అనుకుందాం, సుబ్బారావు గారు అని ఒక పేరు అనుకుందాం. ఓ సుబ్బారావు గారు ఒక ఆయన ఉన్నాడు, కుటుంబరావు గారు. ఆయనకి భార్య ఒక పోస్టులో, అంటే భార్య పోస్టులో ఒక ఆవిడ ఉంది, తల్లి పోస్టులో ఒక ఆవిడ ఉంది, కూతురు పోస్టులో ఒక ఆవిడ ఉంది, కొడుకు పోస్టులో ఒక వ్యక్తి ఉన్నాడు, తండ్రి పోస్టులో ఒక ఆయన ఉన్నాడు. కానీ వీళ్ళందరూ పిలిచేది ఈ సుబ్బారావు గారినో కుటుంబరావు గారినో పిలుస్తారు. వీళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్, కానీ ఈయన కనెక్ట్ అయి ఉంటారు. అలాగే వాస్తు కూడా ఒక్క అంశానికి ముడిపడి ఉండదు. ఆర్థికపరమైన అంశాలని సూచించేటువంటి దిశ ఒకటి ఉంటుంది, అలాగే ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వీటికి సంబంధించిన దిశ ఒకటి ఉంటుంది, అలాగే జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన దిశ ఉంటుంది, కొడుకులకు ఒక దిశ ఉంటుంది, కోడళ్ళకు ఒక దిశ ఉంటుంది, అల్లుళ్ళకు ఒక దిశ ఉంటుంది, యజమానికి ఒక దిశ ఉంటుంది, సర్వెంట్స్కి ఒక దిశ ఉంటుంది, చిన్నపిల్లలకు ఒక దిశ ఉంటుంది. ఇట్లా అన్ని రకాల దిశలు కలగలిపితేనే గృహవాస్తు అవుతుంది. ఇటువంటి ఇంట్లో ఉన్నప్పుడు మీరు చెప్పిన ఐడియా రాదు. ఇక ఆడపిల్లలకి పెళ్లి కాకపోతే బాధపడతారు తల్లిదండ్రులు అనేది ఎంత నిజమో, ఈ కాలంలో మా దగ్గరకు వచ్చే వాళ్ళలో మగపిల్లలకి పెళ్లి కావట్లేదని తీవ్రంగా మనోవేదన చెందేవాళ్ళు చాలామంది ఉన్నారనేటువంటిది అంతకంటే నిజం. వాస్తవం అంటే పిల్లల వివాహం అనేటువంటిది అంత ఇబ్బందికరంగా మారిపోయింది. మారిపోయింది అనగానే ఏం ఆలోచిస్తారంటే, నేను మా వాడిని బీటెక్ వరకే చేయించాను, ఎంటెక్ చేయించుంటే సంబంధం వచ్చేది, లేదా మా వాడికి టీసీఎస్లో జాబ్ వస్తే వచ్చిండేది, మా అమ్మాయి ఇన్ఫోసిస్లో చేస్తే వచ్చేది, వేరే చిన్న కంపెనీలో చేస్తే, ఇట్లా ఆలోచిస్తారు. ఇది కాదు. అక్కడ అందంగా ఉన్నా లేకపోయినా, అలాగే పెద్ద ఉద్యోగాలు ఉన్నా లేకపోయినా, జాతకరీత్యా వివాహ సమయం వస్తే వివాహం అవుతుంది. అదేవిధంగా వాస్తుశాస్త్రంలో కొన్ని దోషాలు గనక ఉంటే ఖచ్చితంగా వివాహం ఆలస్యం అవుతుంది. బలవంతంగా ఏదో ఒకటి లేని తొందరపడి చేస్తే ఆ వివాహానికి కట్ అవుతుంది, ఆ రిలేషన్ అంటే విడాకుల దాకా వెళుతుంది. అది జన్మ జాతకంలో కూడా వారి జాతకంలో విడాకుల యోగ్యత ఉందనుకోండి, సహజంగానే ఈ రోజున పెళ్ళిళ్ళు విడాకులు చాలా ఈజీ అయిపోతున్నాయి, కామన్ అయిపోతున్నాయి. అది వరకట్లాగా విడాకులు తీసుకోవాలంటే అమ్మో విడాకులా అనేవాళ్ళు, ఇప్పుడు ఆ విడాకులా సర్లే అంటున్నారు. అట్లాగవుతోంది పరిస్థితి. దీనికి కారణం వాస్తుశాస్త్రంలో బలమైన కారణాలు ఉన్నాయి,
వాటిలో మీకు కొన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. పిల్లలు వివాహాలు, ముఖ్యంగా ఆడపిల్ల వివాహం గురించి తెలియజేస్తాను. పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి దిశని వాయువ్య దిశ అంటారు. ఉత్తర వాయువ్యం దోషాలు ఎవరికైతే ఎవరింట్లో అయితే ఉంటాయో వాళ్ళింట్లో ఆడపిల్లల వివాహాలు ఆలస్యం అవుతాయి. ఉత్తర వాయువ్యం అంటే అక్కడ దోషాలు అంటే ఎలా ఉంటాయి, ఉత్తర వాయువు పెరుగుదల ఉండొచ్చు, అంటే ఉత్తర వాయువు ఇలా పెరగచ్చు ఒక పక్కకి, అలాగే ఉత్తర వాయువులో వాకిళ్ళు ఉండొచ్చు, అంటే అటు నుంచి నడక సాగచ్చు, అలాగే ఉత్తర వాయువ్యంలో ఈ ట్యాంక్స్ సెప్టిక్ ట్యాంక్స్ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. ఉత్తర వాయువ్యంలో సంపులు ఉండే అవకాశం ఉంది. సంపులు అంటే వాటర్ నిల్వ చేసుకునేటువంటి స్టోరేజ్ ట్యాంక్స్ ఉండే అవకాశం ఉంది. ఇటువంటి దోషాలు గనక ఉంటే ముఖ్యంగా ఆడపిల్లలకి వివాహాలు ఆలస్యం అవుతాయి. తూర్పు ఆగ్నేయ దోషాలుంటే మగపిల్లలకి వివాహం ఆలస్యం అవుతుంది. అంటే తూర్పు ఆగ్నేయం పెరిగుండటం, తూర్పు ఆగ్నేయంలో ఈ సెప్టిక్ ట్యాంక్స్ కానీ సంపులు కానీ ఇలాంటివి ఉండటం, ఇటువంటి ఇబ్బందులు ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. ఇది ఒక కారణం. అలాగే ఆడపిల్లల వివాహం ఆలస్యం అవుతుందంటే ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉన్నా కూడా ఆలస్యం అవుతుంది. అలాగే మగపిల్లలైతే తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉంటే ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ తూర్పు ఆగ్నేయ దోషాలు, ఉత్తర వాయువ దోషాలు ఉండడం వల్ల దురదృష్టవశాత్తు కొంతమంది ఇళ్లలో ఈ కొంచెం ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అవ్వటం, అవి కొంతకాలం పోయిన తర్వాత ఫెయిల్ అవ్వటం, ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇక ఆగ్నేయం అంతా కోడళ్ళు, వాయువ్యం అంతా అల్లుళ్ళు, దిశని సూచిస్తాయి అన్నమాట. అంటే సరైన అల్లుడు రావాలంటే, ఆడపిల్ల కనుకుంటే సరైన అల్లుడు రావాలంటే వాయువు దిశ బలంగా ఉండాలి, తప్పులు ఉండకూడదు. మనం రోజు చూస్తాం కనుక ఆ వాయువు దిశ చాలా బాగుంది, ఇబ్బంది లేదనుకుంటాం, మనకి తెలియని సూక్ష్మాతి సూక్ష్మమైన లోపాలు చాలా ఉంటాయి, వాటిని సరి చేసుకుంటేనే తొందరగా వివాహం అవుతుంది. ఉత్తరం ఎత్తుగోడలున్న పెద్ద పెద్ద వృక్షాలున్నా కూడా ఆడపిల్లల వివాహం ఆలస్యం అవుతుంది. వాళ్ళ వివాహ జీవితానికి ఆటంకాలు ఏర్పడతాయి. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కొన్ని చోట్ల. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. రామాయణంలో అష్టద్వార పురి లంక సప్త ప్రాకార శోభితం రావణైన పరిరక్షితం అనేటువంటి లంకా నగరం ఏదైతే ఉందో, సప్త ప్రాకారాలుండి 8 ద్వారాలుండి లంకా నగరం ఏదైతే ఉందో, స్వర్ణాభరణాలతో అంటే స్వర్ణంతో గోడలుంటాయి, బంగారపు గోడలు, వజ్ర వైఢూర్యాలతో పొలిగినటువంటి ఈ ద్వారబంధాలు ఉన్నటువంటి మహా అద్భుతమైనటువంటి సంపదతో తొలగేటువంటి రావణ లంకలో ఉత్తరాన అశోకవనం ఉంది. ఆ అశోకవనంలో ఎప్పుడూ అశోక చెట్లు చాలా బారుగా ఎత్తుగా పెరుగుతూ ఉంటాయి. అశోక వృక్షాలు అంటారు వాటిని. అవి పుట్టినప్పుడు అంటే మనం నాటేటప్పుడు ఇంతే ఉంటాయి, చిన్నవి ఉంటాయి. కాలానుగుణంగా పెరిగి దాదాపుగా చాలా ఎత్తుకు వెళ్ళిపోతాయి, అంటే ఒక బిల్డింగ్ ఎత్తు వెళ్ళిపోతాయి అన్నమాట, అంత పైకి వెళ్తాయి. ఆయన రావణాసురుడు అంతా బాగా చేశాడు. విశ్వకర్మ నిర్మితమైనటువంటి ఈ లంకా నగరాన్ని నిర్మించిన తర్వాత ఈ చెట్లు అక్కడ వేయటం వల్ల ఉత్తర వాయువుల్లో ఉత్తరంలో చెట్లు బాగా పెరిగిపోయినాయి. పెరిగిపోయేటప్పటికీ సహజంగానే ఉత్తరం అంతా ఇందాక ఆడపిల్లలు ఆడవాళ్ళు అనుకున్నాం కదా, ఎప్పుడైతే ఉత్తరాన బరువులు పెరిగినాయో అప్పుడు వెంటనే శూర్పణఖ ఎవరు రావణాసురుడి చెల్లెలికి బాగా పెడబుద్దులు పుట్టినాయి, రాములవారిని ఇష్టపడింది, వెళ్ళి రాములవారిని వివాహం చేసుకోమని ఈ రాక్షస స్త్రీ అయినటువంటి శూర్పణఖ అడిగింది. రాములవారు అమ్మ పనికిరాదు నువ్వు బయలుదేరని చెప్పి పక్కకు పంపించాడు. లక్ష్మణుడిని అడిగింది. అడిగితే లక్ష్మణుడు అసలే ఆగ్రహం అనే గ్రహాన్ని అదుపులో పెట్టుకోలేని లక్ష్మణుడు శేషసాయి అంశతో పుట్టినటువంటి లక్ష్మణుడు ఏం చేశాడంటే శూర్పణఖని తీసుకొచ్చి ముక్కు చెవులు కోసి పంపించాడు. అవమానం జరిగింది శూర్పణఖకి, అంటే స్త్రీకి అవమానం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళ అన్న రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది, అక్కడ సీత అనేటువంటి ఒక ఆవిడ ఉంది అని చెప్పి రావణాసురుడిని బాగా ఎక్కేసింది. ఎక్కేసేటప్పటికి ఆటోమేటిక్గా ఆడవాళ్ళు ఎక్కేస్తే తేడాలు వస్తాయి, అది అందరికీ తెలుసు. సహజంగానే రావణాసుడు బయలుదేరాడు, సీతమ్మ వారిని తీసుకొచ్చాడు. ఆ తర్వాత లంక తగలబడింది, వంశ నాశనం అయిపోయింది. ఇదంతా ఎందుకు చెప్పామంటే ఉత్తర దిశ, ముఖ్యంగా ఉత్తర వాయువ్య దిశలో తప్పులు లేకుండా చూసుకుంటే ఆడవాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి అని రావణాసురుడు ఉదంతంలో రామాయణంలో సాక్షాత్తు వాల్మీకి చెప్పినటువంటి అంశాన్ని మన వాళ్ళందరికీ తెలియజేయటం కోసం ఇంత విస్తృతంగా విస్తారంగా
చెప్పటం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ అవసరం, ఎస్పెషల్లీ ఆడపిల్లల తండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ పెళ్ళిళ్ళ సమయం వచ్చినప్పుడు ఎక్కువగా మనం సర్చ్ చేస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. ఒకవేళ కుదరకపోతే నువ్వు లేట్ అవుతుంటున్నావు, ఎవరైతే ఇట్లా ఆలస్యం అవుతుంది వివాహాలు అనుకుంటూ ఉంటారో, ఏ సమస్య వల్ల తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారో, వాళ్ళందరూ కనుక ఒకసారి మిమ్మల్ని కలిసి ఏమైనా తెలుసుకోవాలి అనుకునే టైం ఇచ్చే అవకాశం ఉంది. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.